హాయ్ అండి, నేను డాక్టర్ జయంతి. సో ప్రెగ్నెన్సీలో మొబైల్ ఫోన్ వాడచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో మొబైల్ ఫోన్ నుంచి మనకి నాన్ అయనైజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఫోన్ నుంచి మాత్రమే కాదు, మనకి కంప్యూటర్ కానీ, టీవీ కానీ, మైక్రోవేవ్ కానీ, వీటి నుంచి కూడా ఈ రేడియేషన్ బయటకు వస్తుంది. ఇది అంత హార్మ్ఫుల్ ఏం కాదు. అంటే మనకి ఇప్పుడు ఎక్స్రే మెషిన్స్ కానీ, ఇలా రేడియేషన్ ఎమిట్ చేసే పెద్ద పెద్ద మెషిన్స్, ఎంఆర్ఐ మెషిన్, సిటీ మెషిన్స్ నుంచి వచ్చే రేడియేషన్ కంటే మొబైల్ ఫోన్ నుంచి కానీ, టీవీ, కంప్యూటర్ వీటి నుంచి వచ్చేది చాలా తక్కువ హార్మ్ఫుల్. బట్ ఇవి రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, అతిగా వాడడం వల్ల, చాలా గంటలు వాడడం వల్ల మాత్రం బేబీకి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ADHD కానీ, ఆటిజం గురించి ఈ మధ్య చాలా వింటున్నాము. సో ఇవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.